దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు? చూస్తే ఏమవుతుంది? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దసరా హిందువులకు ప్రత్యేకమైన పండుగ. ఇదే అతిపెద్ద పండుగగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. అయితే విజయదశమి రోజున అమ్మవారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కాలం యువతకు పాలపిట్ట గురించి పెద్దగా తెలియదు. దసరా పండుగతో ఆ పక్షికి ఉన్న అనుబంధం గురించి అవగాహన లేదు. దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు? చూస్తే ఏమవుతుందనే ప్రశ్నలు ప్రతి దసరా రోజు వినిపిస్తాయి. వాటికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం. దసరాకు పాలపిట్టకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. విజయదశమి రోజున పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. పట్టణాల్లో వీడి జాడే కనిపించదు, కానీ పచ్చని పల్లెటూర్లలో పాలపిట్టలు ఎక్కువగా కనిపిస్తాయి. విజయదశమి రోజు గ్రామీణ ప్రాంతాల్లోని వారు పాలపిట్టను దర్శించుకుంటారు. దీనికి పురాణాల్లో అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుని సంహరించేందుకు వెళ్లిన శ్రీరాముడికి విజయదశమి రోజు పాలపిట్ట ఎదురవుతుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో శ్రీరాముడు తనకు పాలపిట్టను కనిపించడం శుభశకునంగా భావించాడని అంటుంటాడు. ఇక మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత వారు ఏం చేసినా విజయాలు వరించాయట. అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. పాలపిట్టను చాలా మంది శివుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే విజయదశమి రోజు ఈ పక్షిని చూస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు విజయదశమి రోజు పాలపిట్టను చూడడం అదృష్టంగా భావిస్తారు. అందుకే సాయంత్రం జమ్మి చెట్టు వద్ద శమీ పూజ తర్వాత ఊరి ప్రజలంతా పంట పొలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ పాలపిట్టను చూసిన తర్వాత తిరిగి ఇల్లు చేరుకుంటారు. దసరా రోజు పాలపిట్ట వారి కంటికి కనిపిస్తే రానున్న రోజుల్లో తమకు తిరిగే లేదని, ఏం పనిచేసినా అందులో విజయం కలుగుతుందని విశ్వసిస్తారు. పాలపిట్టకు ఇంతటి ప్రాశస్త్యం ఉన్నందునే చాలా రాష్ట్రాలు దీన్ని రాష్ట్ర పక్షిగా గుర్తించాయి. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు కూడా పాలపిట్టనే అధికారిక రాష్ట్ర పక్షి. పాలపిట్ట నీలం పసుపు రంగుల కలబోతగా ఉంటుంది. అయితే పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పాలపిట్టలు పచ్చటి చీరల్లో తిరుగుతూ బ్లూ కలర్లో మెరుస్తూ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, పాలపిట్టను దసరా రోజున ఎందుకు పూజిస్తారో? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.